డాక్టర్ గారు, అంటే ఒక చిన్న అబ్జర్వేషన్, అంటే అడ్వాన్స్డ్ కంట్రీగా యూకేలో నేషనల్ హెల్త్ సర్వీస్ అనే ఒక గొప్ప సిస్టమ్ ఉంది. అవునండి. అంటే ప్రతి ఒక్కరికి వ్యక్తిగత ఫిజిషియన్ ఉండటం అనేది ఏరియా వైజ్ గా కోడింగ్ చేసి చేయడం, అంటే ఒక అద్భుతమైన వ్యవస్థ ఉన్న అటువంటి దగ్గర ఈ వ్యాధిని కొంబ్యాట్ చేసే క్రమంలో కొన్ని వందల మంది ఎందుకు అక్కడ ప్రాణాలు విడిచే పరిస్థితి ఏర్పడింది? అంటే దీనికి నాకు అనాలిసిస్ ఇవ్వగలరా? ఇవ్వగలనండి. నేను దాంట్లో ఉన్నాను కాబట్టి, ఆ సిస్టమ్ లో ఉన్నాను, ఆ సిస్టమ్ లో నేను పేషెంట్ గా కూడా ఉన్నాను, డాక్టర్ గా కాకుండా, కాబట్టి ఇవ్వగలను. రెండు రెండు భాగాలుగా మనం దీన్ని చూడొచ్చండి. మొదటిది ఏంటంటే, గవర్నమెంట్ అంటే మీరు అదే లీడర్షిప్ చాలా ఇంపార్టెంట్ ఈ ఇలాంటి ఎపిడెమిక్స్ లో, పాండమిక్స్ లో. ఒక దేశం లెవెల్లో అంటే హైయెస్ట్ లెవెల్లో లీడర్షిప్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన ఇండియాలో ఒక విధంగా చూస్తే కరెక్ట్, చాలా తీవ్రమైన నిర్ణయాలైనా కరెక్ట్ టైంలో తీసుకున్నారని అనిపిస్తుంది నేను ఇక్కడ నుంచి చూస్తే. ఇక్కడ వీళ్ళు తీసుకోలేదు, ఏమీ చర్యలు తీసుకోలేదు. వాళ్ళు మేలుకునే లోపల వాళ్ళకి అర్థమైంది ఏంటంటే మొత్తం స్ప్రెడ్ అయ్యి ఉంది. చాలా వరకు మనం ఇప్పుడు ఒకవేళ తీసుకున్నా, లాక్డౌన్ పెట్టినా, ఇది చేసినా, మనం కంట్రోల్ చేసే పరిస్థితి లేదని తెలిసి వదిలేశారు. వదిలేసి ఏం చేశారంటే, సరే ఎట్లాగూ కమ్యూనిటీలో స్ప్రెడ్ అయింది కదా, న్యాచురల్ గా ఇమ్యూనిటీ వస్తుంది, హర్డ్ ఇమ్యూనిటీ వస్తుంది అనే ఒక వాదన తీసుకొచ్చారు. తర్వాత ఈ డెత్స్ పెరిగిపోవడంతో, లేదు లేదు మనం కూడా సోషల్ ఐసోలేషన్ లోకి వెళ్ళాలి, ఎందుకంటే ఒక బాగా ప్రబలిపోయినా సోషల్ ఐసోలేషన్ లోకి వెళ్తే మనం దాని వేగాన్ని తగ్గించవచ్చు. వేగాన్ని తగ్గిస్తే హాస్పిటల్లో ఇంటెన్సివ్ కేర్ బెడ్స్ మీద ఒకటేసారి అందరూ వచ్చి పడకుండా ఒక మెల్లమెల్లగా వస్తారు, కాబట్టి మనం వాళ్ళని ట్రీట్ చేయొచ్చు అనే దానికి సోషల్ ఐసోలేషన్ పెట్టారు. సో ఓవరాల్ గా చూసుకుంటే వీళ్ళకు ఒక ఒక ముందు చూపుతో నిర్ణయాలు తీసుకోలేకపోయారు. తర్వాత ఒక ఒక ప్రణాళిక బద్ధంగా, ఒక కన్సిస్టెన్సీ అంటారు, అంటే ఒక మనం ఒక అనుకునే దాన్ని ఒక క్రమంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయగలటం, అది చేయలేకపోయారు. ప్రతి వారం పాలసీ మార్చారు, దాంతో సమయం అంతా వృధా అయిపోయింది. సో అది పాలసీ లెవెల్లో అండి. రెండోది ఎన్హెచ్ఎస్ విషయానికి వస్తే, ఇక్కడ ఈ కంట్రీస్ లో అంటువ్యాధులు చాలా తక్కువ. అవునండి, ఇప్పుడు మన చైనా, అది చైనా ఇండియా ఇట్లాంటి వాటిలో ఎక్కువ కాబట్టి మనకి కొద్దిగా అవగాహన ఎక్కువ అంటువ్యాధులు అంటే. అంటే వీళ్ళు ఎంత ఇప్పుడు అడ్వాన్స్డ్ హార్ట్ కండిషన్స్, మన క్రానిక్ డిసీజెస్, డయాబెటీస్ మేనేజ్మెంట్, సర్జరీలు, హిప్ రిప్లేస్మెంట్, నిష్ణాతులు వాళ్ళు, నిష్ణాతులు. కానీ దీంట్లో వీళ్ళకి అసలు అనుభవం లేదు. ఓకే, అనుభవం లేకపోవడంతో ఏమైందంటే వాళ్ళు తెలుసుకునే, పైగా వీళ్ళకి ముందు వచ్చింది మనకంటే, వీళ్ళు దాన్ని పరిశోధన చేసి దాని మీద ఒక అవగాహన తెచ్చుకునే సమయం కూడా లేకపోయింది. దాంతో ఒక రకమైన వాళ్ళు తెలుసుకోలేని పరిస్థితి, సమయం మన వాళ్ళు తెలుసుకునే లోపల వ్యాధి ఇంకా ముందుకు వెళ్ళిపోతుంది. అట్లా జరిగిందనమాట. ఎన్హెచ్ఎస్ విషయం కూడా వస్తే, ఎన్హెచ్ఎస్ ఎక్సలెంట్ సిస్టమ్, కాకపోతే ఎన్హెచ్ఎస్ కి ప్రిపరేషన్ లేదండి. ఎన్హెచ్ఎస్ కి ఇట్లాంటిది ఎట్లా కోప్ అవ్వాలనేది లేదు. మీరు చాలా మంచి పాయింట్ చెప్పారు, ఫ్యామిలీ ఫిజిషియన్స్ ఉంటారు, ప్రతి ఒక్కళ్ళకు ఉంటుంది. ఫ్యామిలీ ఫిజిషియన్స్ అందరు ఏం చేశారంటే, మీరు మేము పేషెంట్స్ ని చూస్తే మాకు వస్తుంది, మేము సిక్ అయిపోతే అసలు మెడికల్ కవర్ అంటూ ఉండదు అని చెప్పి అందరూ ఫోన్ల మీదకి వెళ్ళిపోయారు. ఎగ్జాక్ట్లీ. అందుకని దాంతో ఏంటంటే, వాళ్ళు ఇంకొకటి అన్నారు, మీకు కోవిడ్ వస్తే మా దగ్గరికి రావాల్సిన పని లేదు, మీరు గవర్నమెంట్ ఒక నంబర్ ఇచ్చింది, ఆ నంబర్ దగ్గరికి వెళ్ళండి అన్నారు. ఆ నంబర్ లో వాళ్ళు జనరల్ అడ్వైజ్ ఇస్తున్నారు, కానీ స్పెసిఫిక్ గా ఒక పేషెంట్ ని ట్రీట్ చేసే అడ్వైజ్ ఇవ్వట్లా. అంటే పబ్లిక్ ఎడ్యుకేషన్ లో మీరు చెప్తున్న దాన్ని బట్టి ఒక పాయింట్ మీద క్లారిటీ వస్తుంది. ఎపిడెమాలజీ గానీ, ఈ కమ్యూనికబుల్ డిసీజెస్ విషయంలో గానీ యూకే తగిన జాగ్రత్తలు గానీ, ముందస్తు పరిశోధన గానీ, ముందస్తు చర్యలు గానీ ఏమి తీసుకోలేదు? తీసుకోలేదు. తర్వాత ఏమైందంటే, ఆ ఫ్యామిలీ ఫిజిషియన్ సిస్టమ్ పర్టికులర్ గా మాకు వచ్చినప్పుడు, ఇప్పుడు కొద్దిగా ఇంప్రూవ్ అవుతుంది, అంటే ఒక నెల రోజుల క్రితం ఫ్యామిలీ ఫిజిషియన్ సిస్టమ్ మాకు యాక్సెస్ లేకుండా పోయింది. తర్వాత ఎమర్జెన్సీకి వస్తే, మీరు ఎమర్జెన్సీ ఏదైనా ఉంటే ఎమర్జెన్సీకి వెళ్తాం, ఇక్కడ ఎమర్జెన్సీకి మనం వెళ్ళిపోవచ్చు, వాళ్ళు చూస్తారు, డైరెక్ట్ గా వాకిన్ అవ్వచ్చు. ఎమర్జెన్సీ వాళ్ళు ఏమన్నారంటే, మీరు కోవిడ్ అయితే, కోవిడ్ సంబంధించింది అయితే మీరు మా దగ్గరకు రాకూడదు, ఇంకొక మార్గంలో వెళ్ళాలి, ఇంటికాడే ఉండిపోండి. ఇంటికాడే ఉండి మీకు బాగా తీవ్రంగా ఉన్నప్పుడు ఎమర్జెన్సీ సర్వీసెస్ అంటే 999 కి కాల్ చేయండి అన్నారు. ఆ ఎమర్జెన్సీ సర్వీస్ ఓవర్వెల్మ్ అయిపోయింది.
చాలా అధికంగా వాళ్ళకి రెఫరల్స్ రావటం తోటి వాళ్ళు కరెక్ట్ టైంలో రాలేకపోతున్నారు. సో ఒక ఒక విధంగా ఏంటంటే కోవిడ్ విషయంలో ఆ వ్యవస్థ మొత్తం మీకు ఏదైతే ఎక్సలెంట్ ఎన్హెచ్ఎస్ సర్వీస్ ఉందో కొలాప్స్ అయిపోయింది కొన్ని రోజులు. ఎవరికి ఏం చేయాలో తెలియని పరిస్థితి, ఇనాపరేటివ్ అండి, ఇనాపరేటివ్ అయిపోయింది, ఇనాపరేటివ్ అయిపోయింది. ఆ తర్వాత అది ఇప్పుడు గమనించి దాన్ని మళ్ళీ కొంత కొంత సర్వీసెస్ తీసుకొస్తున్నారు. ఒక విధంగా నాకు ఏమనిపించింది అంటే మాకు ఉన్నప్పుడు వ్యాధి, ఈవెన్ బీయింగ్ ఎ డాక్టర్, ఒక అడవిలో ఉన్నట్టు అనిపించింది. అంటే అడవిలో మీరు ఒకటే ఒక ఉపశమనం ఏంటంటే మీరు ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఒక సర్వీస్ వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళదు. అది తప్పించి మెడికల్ సర్వీసెస్ అసలు నాన్ ఎగ్జిస్టెంట్. ఇప్పుడు మీరు ఇండియాలో చూసుకుంటే మీకు ఎక్కడికైనా అనుమానం వచ్చినా ఏదన్నా ఇది వచ్చినా డైరెక్ట్ గా తీసుకెళ్లిపోయి హాస్పిటల్లో మీరే ట్రీట్ చేస్తున్నారు. అక్కడ ఇక్కడ మాకు వస్తే కోవిడ్ వచ్చిందని 100% మనకున్నా ఇంట్లో నుంచి కదలద్దు, ఎమర్జెన్సీ వస్తే తప్పించి మీరు కాల్ చేయొద్దు అంటున్నారు. సో ఆ పరిస్థితుల్లో మేము ఉండాల్సి వచ్చిందండి.